హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య కనుక తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, తిరుపతి పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఒక శుభవార్తం. నాటు వైద్యం ఈ నెల అంటే అక్టోబర్ 19, 2019 క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మీరు కనుక ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా, మీరు నేరుగా డాక్టర్ గారిని సంప్రదించి మీ సమస్య పరిష్కారాన్ని పొందే అవకాశం కూడా మేము కల్పిస్తున్నాము. అయితే చాలామంది కూడా మా వద్దకు రాలేక, లేదంటే అంత దూరం అమౌంట్ పంపించలేక చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కలవలేక. అలాంటి వారందరికీ కూడా ఆ పరిసర ప్రాంతం అందరూ కూడా వచ్చి నేరుగా డాక్టర్ గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కలిసి మీ సమస్యను చర్చించవచ్చు. ఇకపోతే మీరు కనుక మా మొబైల్ నెంబర్స్ కనుక కలవకపోయినా ఎలాంటి ఇబ్బంది పడడం అవసరం లేదు. మీ యొక్క పేరు, మీ యొక్క వయసు, మీ యొక్క సమస్యను ఇక్కడ ఉన్నటువంటి కింద స్కూల్ నెంబర్స్కి పెట్టి గెట్ అపాయింట్మెంట్ అని కనుక మెసేజ్ పెట్టినట్లయితే డాక్టర్ గారు మీకు కాల్ చేసి మీ సమస్య తెలుసుకొని దానికి సంబంధించిన పూర్తి వివరాలు కానీ అమౌంట్ కానీ అన్నీ చెప్పడం జరుగుతుంది. సో తద్వారా మీరు అపాయింట్మెంట్ని బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా మేము కల్పిస్తున్నాం. సో మీరు చేయవలసిందల్లా మీ పేరు, మీ అడ్రస్సు, మీ ఏజ్ పెట్టి గెట్ అపాయింట్మెంట్ అని మాత్రం పెట్టడం మర్చిపోవద్దు. ఆ అపాయింట్మెంట్ పెట్టినప్పుడు మాత్రమే మీకు అపాయింట్మెంట్ గురించి కాల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇకపోతే ఈరోజు చాలామంది కూడా కిడ్నీ స్టోన్స్తో చాలా బాధపడుతుంటారు. ఎన్నో వేలు పెట్టి, లక్షలు పెట్టి ఆపరేషన్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ కిడ్నీ స్టోన్స్ రావడం అనేది జరుగుతుంటుంది. చాలా నొప్పిగా బాధపడుతుంటుంది. ఆపరేషన్ అయినాక కూడా చాలా వరకు అంటే మళ్ళీ కుదురుకోవడానికి చాలా సమయం కూడా పడుతుంది. అయితే ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో ఈ కిడ్నీ స్టోన్స్ని చక్కగా తొందరగా మళ్ళీ శాశ్వతంగా రాకుండా కూడా చేయవచ్చు. సో కిడ్నీ స్టోన్స్తో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చిట్కాను కనుక మీకు క్రమం తప్పకుండా నేను చెప్పినట్టుగా ఫాలో అవుతున్నట్లయితే తప్పకుండా కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా పూర్తిగా కరిగిపోయి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ చిట్కాకు కావాల్సినటువంటి ఏమేమి అవసరమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిందల్లా పల్లేరు కాయల చూర్ణము, అతి మధురం చూర్ణము, బ్రహ్మి సరస్వతి ఆకుల చూర్ణము, కొండపిండి చూర్ణము. ఓకేనా? సో ఈ 4 చూర్ణాలను మీరు ఆయుర్వేదిక్ షాపుల ద్వారా తీసుకొచ్చుకోవచ్చు. సో ఒకసారి మళ్ళీ చూడండి, కొండపిండి చూర్ణము, అదేవిధంగా బ్రహ్మి అంటే సరస్వతి ఆకుల చూర్ణము, అదేవిధంగా అతి మధురం చూర్ణము, అదేవిధంగా పల్లేరు కాయల చూర్ణము. ఈ 4 చూర్ణాలను మీరు సమభాగాలుగా అన్ని ఒక 100 గ్రాములు లేదా 200 గ్రాములు అట్లా అన్నీ కూడా సమభాగాలుగా తీసుకొని ఒక బాక్స్లో కానివ్వండి, ఒక పెట్టెలో కానీ దేంట్లో అయినా సరే భద్రంగా మొత్తం మిక్స్ చేసుకొని భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయం పూట గోరువెచ్చటి నీటిలో, ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో లేదంటే గోరువెచ్చటి పాలలో కానివ్వండి, ఈ చూర్ణాన్ని వేసుకొని కనుక తాగుతూ ఉన్నట్లయితే కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా పూర్తిగా కరిగిపోవడం జరుగుతుంది. దీనికి ఒక 3 నుండి 4 నెలల సమయం మాత్రం పడుతుంది, వెంటనే కరగదు. సో కొద్ది కొద్దిగా అదేవిధంగా ఇదే మీరు ఇంకొక 3 నెలలు ఎక్స్ట్రాగా వాడుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ కూడా మీ కిడ్నీలకు రాళ్ళు రాకుండా ఉండడం జరుగుతుంది. కిడ్నీ ఫంక్షనింగ్ కూడా చాలా చక్కగా మెరుగుపడడం జరుగుతుంది. సో చాలామంది కూడా ఎన్నో వేలు లక్షలు ఖర్చు చేసి కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ చేసుకుంటారు, చిన్న చిన్న స్టోన్స్ని కూడా ఆపరేషన్ చేసి తీస్తూ ఉంటారు కదా. సో అలాంటి సందర్భాల్లో మీరు ఇలాంటి వాడడం వల్ల మీకు ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్త్ ఉంటుంది, అదేవిధంగా కిడ్నీల స్టోన్స్ అన్నీ కూడా పూర్తిగా బయటకు వచ్చేయడం అనేది కూడా జరుగుతుంది. ఈ చూర్ణాన్ని మీరు ఎన్ని రోజులైనా భద్రపరచుకోవచ్చు. వీలుంటే రాత్రిపూట కూడా ఈ చూర్ణాన్ని తాగి పడుకోండి, మరింత మెరుగైనటువంటి రిజల్ట్ పొందడం జరుగుతుంది. కేవలం ఈ 4 చూర్ణాలతోటే మీకు కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళను పూర్తిగా కరించవచ్చు. అయితే ఈ చూర్ణాన్ని వాడేటప్పుడు ఖచ్చితంగా మనం కొంత ఫుడ్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు పూర్తిగా మానేసుకోవాలి. ముఖ్యంగా రోజుకు కనీసము ఒక మోతాదుగా 5 లీటర్ల మంచి నీటిని తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా, ఎందుకంటే కంపల్సరీ వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటుగా ఆయిల్ ఫుడ్స్ని పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కేవలం పీచు పదార్థం సంబంధించినటువంటి కూరగాయలు మాత్రమే తీసుకుంటూ మజ్జిగ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఈ కిడ్నీలో రాళ్ళు అనేది పూర్తిగా కరిగిపోవడం అనేది, అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ కూడా రాకుండా కూడా ఉంటుంది ఇదే విధంగా మీరు ఒక 3 నెలలు ఎక్కువగా పాటించినట్లయితే. సో ఫ్రెండ్స్, ఈ చిట్కాను ఫాలో అండి, తప్పకుండా మీ కిడ్నీలోని పూర్తి స్టోన్స్ అన్ని కూడా కరిగిపోవడం అనేది జరుగుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.